ఏంటక్కా ఇది? నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటావేంటి? ఈ పనులేంటి? అంతా నా కర్మ. ఎలా బ్రతికేవో, ఎలా బ్రతకాలనుకున్నావో ఇప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందక్కా. నిన్ను ఇలాంటి కష్టాల్లో చూస్తుంటే గుండె తరిక్కుపోతుంది. నలుగురికి పెట్టే స్థితిలో ఉండాల్సిన దానివి, నీకు నువ్వు వండుకు తినాల్సి రావటం చాలా బ్యాడ్ లక్ కాక. నలుగురితో పనులు చేయించాల్సిన దానివి, నీ పనులు నువ్వు చేసుకోవటం కాలం కలిసి రాకపోవటం. కాలం దురదృష్టం కాదు, అంతా ధరణి మూలంగానే జరిగింది. ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు అక్కడ సుఖ సంతోషాలతో ముందు తేలుతుంటే నువ్వు ఇలా కష్టాలు పాలు కావడం ఏంటి? చెప్పానుగా ఈ పరిస్థితికి కారణం ఆ ధరణి అని. వదిలేస్తావా? ఇలా అడ్జస్ట్ అయిపోతావా? నో, నెవర్. పది రెట్లు అది కష్టాలు అనుభవించేలా చేస్తాను. వాళ్ల సుఖ సంతోషాలు శాశ్వతం కాదు, నా ఈ కష్టాలు శాశ్వతం కావు. ఇప్పుడున్న కాలమే ఎల్లవేళలా వాళ్లకు అనుకూలం కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నాకు అనుకూలమైన కాలం వస్తుంది, అప్పుడు చెప్తాను వాళ్ల సంగతి. ఎప్పుడక్క? ఇలా బట్టలు తుక్కుంటూ కూర్చుంటే కాలం నీకు అనుకూలంగా వచ్చి నీకు చెప్తుందా? అందాక ప్రయత్నం చేయవా. అసలు నువ్వు ఇక్కడ ఉంటే ధరణిని ఎలా దెబ్బతీస్తావు? రావాలి, ఎలాగోలాగా అక్కడ తిరిగి వచ్చేలాగా ఆలోచన చేయి. నేను నీకు సపోర్ట్గా ఉంటా. చూస్తూనే ఉన్నా శ్రావణ్, రాత్రి పగలు అనే తేడా లేకుండా రివెంజ్ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ముందు అక్కడ రీఎంట్రీ ఎలాగవాలో ఆలోచించు, ఆ తర్వాతే రివెంజ్ల గురించి ఆలోచనలు ప్రయత్నాలు. ఇక్కడుండి సాధించడం చాలా కష్టమక్క, బాగా ఆలోచించి చెప్పు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రస్తుతానికి అక్కడి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉండు. రీఎంట్రీకి రూట్ దొరికినా ఆలోచన వచ్చినా నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగేక్క, నీకు తోడుగా ఈ తమ్ముడు నడని మాత్రం మర్చిపోద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. ఆ ధరణి దరిద్రం వదిలిపోవాలి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు శ్రావణ్. సరేనక్క, వస్తాను. తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. జన్మనక్షత్రం ప్రకారం ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు ఉయ్యాల్లో వేస్తే అంతా దివ్యంగా జరుగుతుంది. మహర్జాతకుడండి, జీవితంలో అన్నీ ఘనంగానే జరుగుతాయి. విన్నావమ్మా, పంతులు గారు ఏమంటున్నారు? విన్నానన్నయ్య. అంతకన్నా కావాల్సిందేముంది? మేనల్లుడు వచ్చాక ఆదిత్య గారిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుందే. చాలా చాలా సంతోషంగా హుషారుగా ఉంటున్నారు. ఉండదా మరి, కన్నపిల్లల కన్నా మేనరికాల మీదే పిసరంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పైగా దీప్తి తర్వాత మళ్ళీ ఇంట్లో పసిపిల్లాడు వీడే. అదేంటండి, రాధవదనకు పాప పుట్టలేదా? భవిష్యత్ లేదా? ఉండొచ్చు, కానీ వాళ్ళ పస్తానం ఇంట్లో పారలేదు. రాధక్కకు వాళ్ళింట్లో భవిష్యత్ అమెరికాలో గడిచింది. అన్నయ్యకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వదిన, అది కనపడుతూనే ఉందిలే. అయ్యా ఇదిగోండి పత్రిక. ధరణి తీసుకుని దేవుడి దగ్గర పెట్టు. అయ్యా మరి నాకు సెలవా. ఇదిగో ధరణి, మీరు నా మేనల్లోని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి ఉయ్యాల ఫంక్షన్కి ఏర్పాట్లు చూస్తాను. వాణ్ణి కూడా తీసుకుని వెళ్ళండి. వీణ్ణా? మరేంటండి, మాకు వాడి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు, మీరు చెప్పకపోతే మాకు తెలీదా? ఓహో, నీకు ఆషామాషిగా ఉందన్నమాట. వాడు ఆదిత్యవర్మ గారి మేనల్లుడు, అది గుర్తుంచుకో.
అరే అల్లుడు చూడు చూడు, నీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చాను చూడు. అప్పుడే వాడి బొమ్మలతో ఆడతాడా? ఆడేనాటికి ఈ బొమ్మ లేదే అని ఫీల్ అవ్వకూడదు కదా, అందుకే ఇప్పటి నుంచే కలెక్షన్ మొదలు పెట్టాను. ఎందుకన్నయ్యా ఎన్ని బొమ్మలు? వాడి కోసం ఇవేంటమ్మా, ఇంకా ఎన్నో ఎన్నెన్నో తెస్తాను. రా. చూడు చూడు, నీ ఉయ్యాల ఫంక్షన్ ఈ మావయ్య ఎంత గ్రాండ్గా చేస్తాడో తెలుసా? ఏంటమ్మా, మీ నాన్నేంటి అదోలా ఉన్నాడు? ఏం శ్రావణ్, కొంపదీసి ఫంక్షన్ చేయటం నీకు ఇష్టం లేదా? ఏమైనా ఉంటే చెప్పు. అదేం లేదు బావా. పర్లేదు చెప్పు, నీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పేసి. అబ్బా ఏం లేదు బావా, ఫంక్షన్ ఘనంగా చేస్తే నాకే గర్వంగా ఉంటుంది కదా. మీ అబ్బాయి ఫంక్షన్ అదిరింది శ్రావణ్ అని నన్నేగా మెచ్చుకుంటారు. గుడ్, ఈ ఫీలింగే కంటిన్యూ చేయి. అమ్మ దీప్తి, వీడిని ఆడిస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నా బతుకొచ్చాడు, ఏం కర్మరా బాబు. నిన్నటి నుంచి మంచినీళ్ళు తప్ప ఆహారం అంటూ ఏమీ తినలేదు, వాటితోనే కడుపు నింపుకుంటున్నాను. విపరీతంగా ఆకలిస్తుంది. ఇలా పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి ఏనాడు పస్తులుండలేదు, భక్తితో ఉపవాసం కూడా చేయలేదు. అదేదో సామెతల, దరిద్రుడికి ఆకలి ఎక్కువ, దండకకు ఖర్చులెక్కువ అన్నట్టుంది నా పని. ఆకలి బాధేంటో ఇప్పుడు తెలుస్తుంది నాకు. We have got over candidates. మా కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. చావు కబురు చల్లగా చెప్పారు. తయారయ్యిందండి నా బతుకు. బతుకు తెరువు కోసం ఉద్యోగం వెతుక్కోవడం ఏంట్రా బాబు. చంద్రలేఖలా ఉంది, అలా ఉందేంటి, పైగా నడిచొస్తుంది. చంద్రలేఖ, ఈ సిచ్యుయేషన్లో దీని కంట్లో పడాల్సి వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, ఇలా ఉన్నావేంటి? మా లేఖేనా కాదా అని డౌట్ వచ్చేలా ఉన్నావు. నీరసంగా ఉన్నావేంటి? ఏంటి లేక, ఏం జరిగింది, ఎందుకు ఆ కన్నీళ్ళు? అతి అదే జరిగింది. అయితే నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలి అంతే కదా? అవునే. అయితే కారెక్కు. ఎక్కడికి? మా కంపెనీ ఎండి గారికి చెప్పి
నీకు జాబ్ ఏర్పాటు చేయిస్తానే. ఏ కంపెనీ? నేను చేసే కంపెనీలోనే. ఇప్పుడు నేను ఆయన కలవడానికే వెళ్తున్నాను. సార్ ఏదో ఫంక్షన్లో ఉన్నారట, నాకు కలవడం అర్జెంటు, అందుకే వెళ్తున్నాను. నువ్వు కనిపించావు, ఆయన చాలా మంచోడే, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఇలా వచ్చి కలిస్తే, పైగా ఏదో ఫంక్షన్ అంటున్నావు. ఏం పర్వాలేదే, నువ్వు కాస్త నీరసంగా ఉన్నావు. నీకేంటే, మా బాసు ఇలాంటివన్నీ పట్టించుకోరు. వెరీ వెరీ సింపుల్ పద పదవే. ఫోన్ చేస్తే ఇక్కడే ఉన్నానని చెప్పారే. ఎక్స్క్యూజ్ మీ, సార్ ఎక్కడున్నారో మీకు ఏమైనా తెలుసా? పైనున్నారండి. థ్యాంక్ యూ. పైనున్నారట, కలిసొస్తాను. లేఖ, నువ్వు ఇక్కడ కూర్చో. అందరూ భోజనాలు చేయొచ్చు, భోజనాలు రెడీ. లేఖ, విఐపీలకు పైన ఏర్పాటు చేస్తుంటారు, బాస్ అక్కడే ఉండుంటారు. ముందు ఆఫీస్ మ్యాటర్ మాట్లాడేసి నీ విషయం చెప్పి నేను తీసుకెళ్తాను. ఈలోపు నువ్వు ఫోన్ చేసే. ఎవరి ఫంక్షను నేను భోజనం చేయడం ఏంటి? మరీ నీరసంగా ఉంది నీ ఫేసు, పర్వాలేదే. అయినా మా బాస్ వచ్చాడు, మేం వచ్చాం, మాకు తోడుగా నువ్వొచ్చావు. మనమేం తిండి కోసం రాలేదుగా, తినవే. అయినా నేను వెంటనే వచ్చేస్తాను. మా సార్ వస్తారు, నేను పరిచయం చేస్తాను. ఓకేనా? నువ్వు తినేసే లోపు. ఎవరమ్మా నువ్వు? టెంటు కనపడితే చాలా, లగెత్తుకొచ్చి లాగించడమేనా? ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఎవరి తరపున వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? అది అది అసలు ఫంక్షన్ ఏంటో తెలుసా? ఎవరు ఫంక్షనో తెలుసా? అది కాదండి, మా ఫ్రెండ్. ఏంటి గొడవ, ఏం జరుగుతుంది? నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. నిన్నెవరు పిలిచారు? తను మీకు తెలుసా? ఇలా చాటుమాటు తిండ్లు తినే రకమని తెలుసు, అందుకే ఇక్కడికి ఎవరు పిలిచారో అని అడుగుతున్నాను. ఏంటే, నేను చాటుమాటు తిండ్లు తినేదాన్నా? తింటూ తినేదాన్నా అని అడుగుతావి? ఇది ఏం ఫంక్షను, ఎవరు చేస్తున్నారో తెలుసా? ప్రముఖ పారిశ్రామికవేత్త పరిటాల ఆదిత్య వర్మవారి మేనల్లుణ్ణి ఉయ్యాలలో వేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్. నీకు ప్రవేశ అర్హతే లేదు, వచ్చి భోంచేసే అర్హత ఎక్కడిది? అలాంటప్పుడు దీన్ని దొంగ తిండి అనరా? నువ్వు ఇక్కడికి తయారయ్యావేంటి? వచ్చి చాటుగా నిలబడి తినాలని నుంచుంది. నా కూతురు నేను బయటకు గెంటింది, మళ్ళీ ఇక్కడికి రావడానికి సిగ్గులేదా? సిగ్గుపడితే కడుపు ఎలా నిండుతుందమ్మా? ఇదిగో, నీకు అంత ఆకలేస్తే బయట గేటు దగ్గర నుంచు, ఫంక్షన్ అయ్యాక మిగిలింది నీ మొహాన పడేస్తాం. బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు? అది కాదు మేడం. షట్ అప్, మీకు అనవసరం. డబ్బిచ్చేది మేము, ఎవరు తింటే మీకేంటి? లేక నువ్వు భోంచేయి. అది కాదే అమ్మా, పెద్దదానివి, అన్నీ తెలిసిన దానివి. నువ్వు దేవకిలా ప్రవర్తించకు, తప్పు. ఏంటి తప్పు? నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆవిడ చేసిన అవమానం మేమీ జన్మకి మర్చిపోం.
నీకోసం మీ ఇంటికి వచ్చినప్పుడు కుక్కల పక్కన కూర్చోబెట్టింది. బాగా గుర్తు తెచ్చుకో. అందుకే తను చేసిన అవమానం తనకు తెలిసి రావాలని. అదే తప్పు మీరు కూడా చేస్తారా? చూడక్క, నీ అంత మంచితనం మాకు లేకపోవచ్చు. భూదేవి భరించలేనప్పుడు ప్రళయం సృష్టిస్తుంది. ఈవిడి గారిని చూసినా మాకు ఆవేశం అలా పొంగుకొస్తుంది. మమ్మల్ని కాదు, నిన్నెన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించింది, ఎన్ని బాధలు పెట్టింది, ఎవర్నో తీసుకొచ్చి నిన్ను మొన్నటిదాకా నీకు నరకం చూపించింది. నువ్వు భరించావని అందర్నీ మౌనంగా భరించమంటావా? పాపాలు పుట్టని నెత్తిరి పెట్టుకుని తిరగమంటావా? ఏంటింకా నిలబడి అలా చూస్తున్నావు? ఎన్నన్నా సరే తింటే ముఖ్యమా? తినందే కదలవా, లేకపోతే మెడపట్టి నెడితే గాని వెళ్ళవా? దేవకి అరవాల్సింది దానికదే, దీన్ని సిగ్గు శరణ్ లేని దీన్ని. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా? ఆవిడ చూస్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. మేం చేసింది కరెక్టే, పదమ్మా. అసలు నిన్నే ఎవరు పిలిచారు? నేనే పిలుద్దాం అనుకున్నాను, బావకిష్టం లేదు కదా. రాణిస్తారా రానివరా అని పిలిచి అవమానించినట్టు అవుతుందని పిలవలేదు. వెళ్ళిపోతున్నావేంటక్క? నేను ఇది నీ కొడుకు ఫంక్షన్ అని తెలియక వేరే పని మీద వచ్చాను శ్రావణ్. అయినా నువ్వు పిలిస్తే జరిగే అవమానం నాకు జరిగిపోయింది, అందుకే బాధతో తిరిగి వెళ్తున్నాను. అవమానం జరిగిందా? ఎవరు ఎవరు నేను అవమానించింది? ఆ ధరణేనా బావా? ఇంకెవరుంటారు? ఆ ధరణి తల్లి చెల్లి కలిసి అవమానించారు. వాళ్ళు అవమానించారా? ఇది నా కొడుకు ఫంక్షన్, వాళ్ళు ఎవరు అవమానించడానికి? అసలు ఏం జరిగింది? పని మనిషికి పట్టపురాని హోదా వచ్చింది కదా, వాళ్ళకి కొమ్ములు వచ్చాయి. నేను ఇలా చాటుమాటు తిండ్లు తినే రకమని తెలుసు. నా కూతురు నేను బయటకు గెంటింది, మళ్ళీ ఇక్కడికి రావడానికి సిగ్గులేదా? పదక్క, వాళ్ళ సంగతి ఏంటో తెలుద్దాం. ఇద్దరం కలిసి వెళ్తే బావ మనం కావాలనే గొడవ చేస్తున్నామని అందరిలో అవమానిస్తాడు. అసలే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. పలకరించినన్నా పలకరించలేదు.